కాకినాడ జిల్లా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతే విజయమని ప్రతిపాడు నియోజకవర్గ తేదే పెంచాజ్ వరపుల రాజు అన్నారు. మండలంలోని వజ్రకోట మరియు కత్తిపొడి గ్రామంలో బుధవారం రాష్ట టీఎన్టీయూసి ఉపాధ్యక్షుడు వెన్న శివ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గ తేదే పెంచాజ్ వరపుల రాజు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా వైఫల్యాలను కరపత్రాల రూపంలో వివరించారు. గ్రామంలో అడుగుపెట్టిన రాజాకు విశేష స్పందన లభించింది. అడుగడుగున మహిళలు హారతిరిచి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వరపుల రాజు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ వారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా రాబోయే ఎన్నికల్లో తేదేబీకి విజయం తథ్యమని వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండి రాష్ట అభివృద్ధి శూన్యమైనదని ప్రజల జీవితం దుర్భరంగా మారిందని గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలపై ప్రభుత్వం విపరీతమైన భారం మోపిందని రాష్ట్రాన్ని అప్పులోబులోకి నెట్టేశారని తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు నాయకులు బద్ది రామారావు, పర్వత సురేష్, ఉల్లి వీరభద్రరావు, యాల జగదీష్, మాజీ జడ్పీటీసీ బచ్చల గంగ, ఏగల దేవుళ్ళు, ఏగల త్రిమూర్తులు, గుమ్మడ బాబ్జీ, ఏగల రమణ, అయ్యప్ప, బద్ది వెంకటరమణ, కీర్తి సుభాష్, కీర్తి సురేష్, కీర్తి నందీశ్వరరావు, పొలం చిన్న, ఓలేటి లక్ష్మీనారాయణ, భూమిడి చిట్టిబాబు, దాసరి శ్రీను, లక్ష్మీబాబు, కంచుపోయిన శ్రీను, గజ్జి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మరి అంతేకాదు గతంలో కూడా పంచాయతీ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆ రోజు నిలబడటానికి కూడా కష్టమైన పరిస్థితుల్లో ఆ రోజు మా మాట మీద నమ్మకం ఉంచి ఎవరైతే నిలబడ్డారో ముందుకొచ్చి నిలబడ్డారో భవిష్యత్తులో మరొకసారి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం సోదరులారా. మరి అదేవిధంగా వేదిక పెద్దలు ఉన్నారు భద్ర అమరావతి భద్ర అదేవిధంగా మన జడ్పీటీసీ గారు సురేష్ గారు నిజంగా ఈ కత్తిపొడితో పాటు చాలా గ్రామాల్లో అతి తక్కువ టైంలో ఒక మంచి నాయకుల్ని సంపాదించగలిగానంటే నిజంగా అది నా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక నెల క్రితం చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. చాలాసేపు మాట్లాడించి మంచి ఒక గంట మాట్లాడినప్పుడు ఆయన 4-5 సార్లు అన్నారు, రాజా అందరి కష్టం ప్రతిఫలం రాబోయే రోజుల్లో మనం చూస్తాం, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారు, మనం ఇక్కడ శాసనసభ్యులుగా గెలుస్తాం, గెలిచిన తర్వాత చాలా కాలం పాటు మన పార్టీ అధికారంలో ఉండేటట్టు చాలా కాలం పాటు మనం ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండేటట్టు మీ అందరి సహకారంతో పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు ఆయన చెప్పారు, చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషమైంది. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మరి గతంలో చాలా ప్రభుత్వాలు చూసాం, చాలామంది శాసనసభ్యులు చూసాం, అయినప్పుడు కూడా ఎంత దారుణమైన ప్రభుత్వం కానీ ఎంత దారుణమైన శాసనసభ్యుని కానీ గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. మరి అంత ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆర్థికంగా పరిస్థితులు బాగోకపోయినా, ఆర్థికంగా సమస్యలు వచ్చినా కరెంటు చార్జీలు కానీ ఇంకోటి కానీ ఇసుక కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే అన్ని చాలా దీర్ఘం తీసుకుంటా వేళ పోయాడు. ఇవాళ అంత దీర్ఘం రేట్లు మాత్రం ఆయన పెంచాడు, ఆ వేళ దీర్ఘాలు తీసాడు, ఇవాళ రేట్లు మాత్రం ఆ స్థాయికి పెంచుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. అందుచేత ప్రతి ఒక్కడు కూడా చాలా బాధాతృప్త హృదయంతో ఉన్నారు. ఎప్పుడు ఈ శనిగ్రహాన్ని మనం వదిలి చేసుకుంటాం, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఏనాడు మనం మళ్ళీ సైకిల్కి ఓట్లు వేసుకుంటాం, సైకిల్ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక విషయం చెప్పి ముగిస్తా, ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏమని చెప్పారు, శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను, పొరపాటుని ఒక తప్పు చేశారు అంటే మీరు మీ ఇల్లు కూడా మీది కాదు సుమా. ఇవాళ అదే జరిగింది, ఎక్కడికక్కడ కలెక్టర్ భవనాలు తాకట్టు పెడుతున్నారు, ఇంకోటి తాకట్టు పెడుతున్నారు. మొన్న కూడా అన్నారు మీరు 10,000 ఇచ్చినట్లయితే మీ ఇల్లు మీకు ఇస్తామని, అంచేత ఈ ఇల్లు కూడా వాడు అంబేడాన్ని సిద్ధంగా ఉన్నాడు, అంచేత ఇల్లు కూడా ఇది గమనించి మన ప్రజలు తీసుకుని వెళ్ళి అంచేత తెలుగుదేశాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. మన అందరం కూడా తెలుగుదేశం గెలుపుకోవాల్సిన గురించి